Yeah.
మరి ఈ జ్ఞాపకార్థ కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాం. మరి చాలా మంది మరణించిన తర్వాత మరి జ్ఞాపకార్థ కూడికలో ఆచరణ కూడికలో వారి గురించి అనేకమైన విషయాలలో ముఖ్యంగా చివరి దినాలలో వారు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుంటూ తలపోసుకుంటూ మరి వారి గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉంటారు. కొంతమంది మరణించినప్పుడు ఇప్పుడు మామగారి గురించి మనం విన్నాం. ఏమి విన్నాము అంటే ఆమె ఏమి ఎవరితోటి చేయించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది. అవును, వృద్ధాప్యంలో మరి వాళ్ళు ఏమైనా బలహీన పరిస్థితుల్లో ఉంటే ఎంత కూతురైనా కోడలైనా మరి వారికి చాకరీ చేయాలి అంటే కొంచెం విసుక్కుంటా ఉంటారు. ఆ విసుగుదలను బట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంక నేను ఎందుకు బ్రతకడం, నా త్వరగా దేవుడు తీసేసుకుంటే బాగుండునని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఈ లోకంలో చాలా మంది వ్యక్తులు మరణించిన తర్వాత వాళ్ళ గురించి అంటారు, వీళ్ళు బ్రతికినప్పుడు చాలా మంచి కార్యాలు చేశారు, మంచి మరణాన్ని పొందారు, పిల్లల సమస్తాన్ని సమకూర్చారు, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయి మంచి మరణము పొందారు, ఆస్తిని సమకూర్చారు, ఏమి లేకుండా ఒక అప్పు కూడా చేయకుండా పిల్లలందరికీ కూడా చక్కగా ఆస్తిని సమకూర్చి మంచి మరణము పొందారు అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు అనేసి అంటే వాళ్ళు పొందిన మరణాన్ని బట్టి మంచి మరణము పొందారని, లేకపోతే వాళ్ళు పొందిన మరి మరణము పొందిన విధానాన్ని బట్టి వీళ్ళు ఎలాంటి మరణము పొందాలని మనుషులు ఏం చేస్తారంటే ఇది మంచి మరణము, వీడిది చెడ్డ మరణం అని చాలా మంది మనుషులు చెప్తా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టన తప్పదు, అంటే మరణించక తప్పదు. ఎంత జ్ఞాని అయినా ఎంత సైంటిస్ట్ అయినా ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఎంత పేదవాడైనా ఆపలేనిది ఆగలేనిది ఏది అంటే మరణము. హల్లెలూయా హల్లెలూయా. సైంటిస్టులు మరణము రాకుండా ఉండాలని చెప్పి మనుషులు చనిపోకుండా ఉండాలని చెప్పి అనేకమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అనేకమైన ప్రయోగాలు చేస్తా ఉన్నారు, కానీ అది జరగని పని. హల్లెలూయా హల్లెలూయా. పుట్టిన ప్రతి మానవుడు కూడా తప్పకుండా మరణించవలసిందే. అయితే ఆ మరణము ఈ లోకంలో ఉన్న మనుషులు ఏదైనా మంచి కార్యము చేస్తే మంచి మరణమని చెడ్డ కార్యము చేస్తే చెడ్డ మరణమని అంటున్నారు, కానీ బైబిల్ గ్రంథం అసలే మరణము గురించి ఏమి చెప్తుంది అంటే మరి చూడండి ప్రకటన గ్రంథము 14:13. ఇప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. హల్లెలూయా హల్లెలూయా. మనుషులు అంటున్నారు ఈ మనుషులు మంచి మరణం పొందారు. ఒక క్రికెటర్ అయితే, ఒక సినిమా యాక్టర్ అయితే, ఒక రాజకీయ నాయకుడు అయితే వీడు ఎంత మంచిగా యాక్ట్ చేశాడండి, కానీ ఈరోజు వీడిని కోల్పోయి ఉన్నాము అని చెప్పి మనుషుల గురించి చెబుతున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మరణము గురించి ప్రభునందు మృతులందు మృతులు ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప ఆర్టిస్ట్ సినీ యాక్టర్ అయినా, ఎంత గొప్ప క్రికెటర్ ఆటగాడైనా, ఎంత విద్యావేత్త అయినా, ఈ లోకంలో కోట్లు కోట్లు సంపాదించిన, ఈ లోకంలో ఎంత ఆస్తిని సమకూర్చినా, లేకపోతే ఈ లోకంలో ఎన్ని దాన ధర్మాలు చేసినా వాళ్ళు మరణిస్తే వారి మరణము ధన్యము అని బైబిల్ గ్రంథం రాయలేదు. కానీ ఎవరి మరణము ధన్యము అంటే, ఎవరి మరణము దేవుని దృష్టి ఎందు విలువైనది అంటే ప్రభునందు మృతులైన మృతుల యొక్క మరణము ధన్యకరమైనది. హల్లెలూయా హల్లెలూయా. అంటే
మనం ఎవరి ఎందు బ్రతకాలి అంటే ప్రభునందు మనము బ్రతకాలి. చనిపోయినను బ్రతికినను మనం ఎవరి వారమై ఉన్నామంటే దేవుని వారమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. బ్రతికినప్పుడు దేవుడిని కలిగిన తర్వాత మనం ఎవరి వారముగా ఉంటున్నామంటే దేవుని వారముగా ఉంటున్నాం. ఎవరు దేవుని వారసులు, ఎవరు దేవుని వారు అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొంది దేవుని బిడ్డలుగా మారుతున్నారో వాళ్ళు దేవుని పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు మరణించి ప్రభువునందు వాళ్ళు మరణిస్తే గనక వాళ్ళు బ్రతికినను చనిపోయిన తర్వాత కూడా ఎవరితో ఉంటున్నారు? దేవునితో ఉంటున్నారు. అందుకే మనము బ్రతికినను చనిపోయినను ఎవరు వారమని బైబిల్ చెప్తుందంటే ప్రభు వారము. హల్లెలూయా. దేవునికి చెందిన బిడ్డలము. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము ఆయనతో ఉంటున్నాము. అంటే బ్రతికినప్పుడు ఆయనతో ఉంటున్నాము, చనిపోయినప్పుడు కూడా యేసయ్యతో మనము ఉంటున్నాము. చప్పట్లు దేవునామని మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఎవరి మరణము దేవుని దృష్టికి ఇష్టమైనది అంటే కీర్తన గ్రంథము 116:17. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. చప్పట్లు దేవునామని మహిమపరచుదాం. హల్లెలూయా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. హల్లెలూయా. ఒకటి మనము ఎవరిలో జీవించాలంటే ప్రభువులో జీవించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, జీవితాంతము మరణం అయ్యేంత వరకు కూడా ఎవరిలో జీవించాలని ప్రభువులో జీవించాలి. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఎవరి మరణము దేవుని దృష్టికి విలువైనదంటే యెహోవా యందు ఎలా ఉండాలండి? భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు మరణించినప్పుడు ఆ మరణము దేవుని దృష్టికి విలువ కలిగినది. హల్లెలూయా. చాలా మంది ఈ దినాలలో భక్తిని కోల్పోతా ఉన్నారు దేవుని మీద. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము, దేవుని కార్యాలంటే నిర్లక్ష్యము, దేవుని సేవకులంటే నిర్లక్ష్యము, ప్రార్థన అంటే నిర్లక్ష్యము, వాక్యం అంటే నిర్లక్ష్యము. నిజముగా భక్తి కలిగిన వారు దేవుని నిర్లక్ష్యం పెట్టరు. హల్లెలూయా హల్లెలూయా. భక్తి అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువగా దేవునితో మనము సహవాసము చేసినప్పుడు ఆయన మీద భక్తి పెరుగుతా ఉంది. ఆయనతో మనము సహవాసము చెయ్యట్లేదు అంటే మనము భక్తిని ఏమైపోతున్నామంటే దిగజారిపోతా ఉన్నాము. దేవుని యందు భక్తి లేకుండా మనము ఇష్టానుసారంగా జీవించి మరణించినట్లయితే అది దేవుని దృష్టిలో విలువ కలిగినది కాదు. ప్రతి బుధవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేయొచ్చు, లేకపోతే క్రిస్మస్ కి ఎన్నో కార్యాలు చేయొచ్చు, లేకపోతే బట్టలు పంచిపెట్టవచ్చు, ఎన్నో కార్యాలు చేయొచ్చు. దేవుని యందు భక్తి లేని మరణము దేవుని దృష్టికి విలువ కలిగినది కాదు. దేవుని యందు భక్తి కలిగి మనము మరణిస్తే అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది. హల్లెలూయా. ఎహెస్కేలు గ్రంథము 18:23 చదువుదాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా. హల్లెలూయా హల్లెలూయా. దుష్టులు మరణిస్తే దేవునికి ఏమి లేదండి, సంతోషము లేదు. ఎవరు మరణిస్తే ఆయనకి సంతోషం అంటే, ఎవరు మరణిస్తే ఆ మరణం ఆయన దృష్టిలో విలువ కలది అంటే నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునట ఆశీర్వాదకరం. ఈ లోకంలో నీతిమంతులు ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే అనీతిమంతులైన మనల్ని దేవుడు ఏం చేశారండి? నీతిమంతులుగా
చేసాడు, ఆయన సొంత బిడ్డలుగా చేసాడు, భక్తి పరులుగా చేసాడు. ఆ భక్తిని కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, దుష్ట సాంగత్యము చేయకుండా, దుష్టులలాగా జీవించకుండా, దేవుని యందు భయము భక్తి మనము కలిగి మరణిస్తే ఆ మరణము దేవుని దృష్టిలో ఎంతో విలువ కలిగినది. హల్లెలూయా. ఆ మరణము దేవుని దృష్టిలో ధన్యకరమైన మరణము. హల్లెలూయా. ఆ మరణము దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఆ మరణము దేవునికి సంతోషము. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము మరణించినప్పుడు దుఃఖపడుతూ ఉంటాము, కానీ ఆయనకి ఎందుకు సంతోషం అంటే, నా కుమార్తె ఈ లోకములో జీవించినంత కాలము పాపాన్ని జయించింది, సాతాన్ని జయించింది, లోకాన్ని జయించింది, నా కొరకు ఎంతో ప్రయాసపడింది, సాక్షిగా నిలబడింది. ఈ లోక ప్రయాసలన్నీ ముగించుకుని నా కుమార్తె నా దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. 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 ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పిల్లలు మళ్ళీ విదేశాల నుంచి మనకు వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందండి? అవి చెందారా బాబు అనుకుంటారా? చెందారా బాబు అనుకుంటారా? బాబు ఎప్పుడు వస్తావు? వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడో విదేశాలు వెళ్ళకపోతే ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తే మా అమ్మగారు 10 ఫోన్లు చేస్తారు. అమ్మా వెళ్ళావా? జరిగిందా? వచ్చేస్తున్నావా? వచ్చేస్తున్నావా? బస్సు ఎక్కావా? ఎంతవరకు వచ్చావు? హల్లెలూయా. హల్లెలూయా. ఇంటికి రాగానే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. హల్లెలూయా. దేవునికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన కొరకు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కొరకు చేసుకున్నారండి? మనం ఎందుకొరకు నిర్మించబడ్డాం, ఎందుకొరకు సృష్టించబడ్డాం అంటే దేవుని కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త కొరకు నువ్వు సృష్టించబడలేదు, నీ భార్య కొరకు సృష్టించబడలేదు, నీ పిల్లల కొరకు కాదు. హల్లెలూయా. ఎవరి కొరకు అంటే యేసు కొరకు. హల్లెలూయా. యేసు తర్వాతే భర్త, భార్య, బిడ్డలు, స్నేహితులు, బంధువులు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మనం కొద్ది కాలమే బ్రతుకుతాం. మహా ఉంటే ఒక 100 సంవత్సరాలు, మహా ఉంటే ఒక 150 సంవత్సరాలు. ఈ రోజుల్లో అయితే అంత ఆయుష్ కూడా ఎవరికి లేదు. ఏదో పూర్వకాలం తిండి తిన్న వాళ్ళు మాత్రమే. కానీ బైబిల్ చెప్తుంది ఏమంటుంది? 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నలా 80 సంవత్సరాలు. ఒకవేళ 80 కంటే ఎక్కువ ఏమైనా బ్రతికితే దగ్గు, ఆయాసం, ఒడుకు ఇది. హల్లెలూయా. 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 కాబట్టి మనము ఈ లోకములో బ్రతికినంత కాలము ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. క్రీస్తులో జీవించాలి, క్రీస్తుని కలిగి జీవించాలి. క్రీస్తుకు మనము ఇష్టమైన వారిగా మనము జీవించినట్లయితే మనము మరణించినప్పుడు ఆ మరణము దేవుని దృష్టిలో విలువ కలది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత సమస్తాన్ని సంపాదించాడు, చనిపోయాడు. లాజరు ఏమీ లేకుండా చనిపోయాడు. కానీ దేవుని దృష్టిలో ధనవంతుని మరణము మంచిదా, లాజరు యొక్క మరణము మంచిదిగా ఉందా? హల్లెలూయా. ఈ లోకంలో పూరి గుడిసెలో ఉండవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ దానిని బట్టి మీరు ఏమి దుఃఖపడవద్దు. క్రీస్తుని కలిగి ఉంటే గనక ఈ లోకంలో పూరి గుడిసె ఉన్న పరలోకంలో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు కలిగిన ఇల్లుని ఏసేనికిస్తున్నాడు. హల్లెలూయా. 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 అందుకే పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 1:21 ఒకసారి చూద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఈ మాట ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? మరణము అంటే అందరికి భయమే. ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ వ్యాధికి మందు లేదు, నీకు
మరణమే అని చెప్పారనుకోండి, ఆ రోజు నుంచి మనకి ఎలా ఉంటుంది? నిద్ర ఉండదు, సరిగా ఆహారము తినలేము. వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నాము? డాక్టర్ గారు చచ్చిపోతారని చెప్పారు, చచ్చిపోతారని చెప్పారు, చచ్చిపోతారని చెప్పారు. ఈ మాట ఎప్పుడో చచ్చిపోయి నిన్ను ఇప్పుడే చంపేస్తుంది. హల్లెలూయా. కానీ పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బ్రతకడము ద్వారా, ఈ లోకంలో బ్రతకడము ద్వారా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని నిందలు, ఎంత శ్రమ అనేది పౌలు బాగా గుర్తెరిగినాడు. చావైతే ఎంత సుఖముగా ఉంటుంది, ఎంత సంతోషముగా ఉంటుంది అని పౌలు గ్రహించాడు. కనుక పౌలు అంటున్నాడు, చావైతే లాభము. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే, పౌలుని క్రీస్తును ప్రకటిస్తున్నాడని చెరసాలలో వేసినప్పుడు, చెరసాలలో ఉండి ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎన్నో శ్రమలు గుండా ఆయన ప్రయాణము చేస్తున్నప్పుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ప్రయాస, కష్టం, నష్టం, వ్యాధి, ఇరుకు, ఇబ్బందు, కన్నీరు, కానీ చావైతే లాభము. ఎందుకు లాభము అంటే అక్కడ దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, అక్కడ నిత్యము సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఎందుకు చావైతే లాభం అని చెబుతున్నాడు అంటే, మొదటి కొరింథి పత్రిక 15:42-43 వచనాలు అక్కడ, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. హల్లెలూయా. అదే కొరింథీ పత్రిక సారీ సార్ 15:51-54 వచనాలు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము, బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వచ్చిన కూడా చదవండి. మనము మరణించినప్పుడు ఆ చావు ఎందుకు, చావు ఎందుకు లాభము అని పౌలు చెబుతున్నాడు అంటే, మన శరీరము ఏమైపోతుందంటే మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుంది అంటే, మహిమ గల దేహముగా మన శరీరము మార్చబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా మరణిస్తాము. మరణించిన తర్వాత దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ సమాధిలో ఉన్న ప్రతి ఒక్కరూ లేపబడతారు. అలాగే ఎవరైతే ఈ లోకంలో దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ దేవుని రాకడలో ఎత్తబడతారు. అప్పుడు జరిగేది ఏది అంటే, మనమందరము కూడా మహిమ గల దేహము, దేహాన్ని ధరించుకుని దేవుని రాకడలో, దేవుని సన్నిధిలోనికి ఎత్తబడుతున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరణము ద్వారా ఏమి జరుగుతుంది అంటే, మార్పు అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందండి? మార్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో ఒక భూకంపం వచ్చింది అనుకోండి, మనం అందరం ఏమైపోతాము, ఏమైపోతాం? సడన్ గా ఇలా భూమి నెర విడిచింది అనుకోండి, మనం అందరం భూమిలోకి వెళ్ళి చనిపోయాము అనుకోండి, చనిపోయిన తర్వాత మన కళ్ళు ఎక్కడ తెరబడతాయి? ప్రభువులందు మనం మరణిస్తే పరలోకంలో, అంటే అక్కడ ఒక మార్పు కలుగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత కూడా శిష్యులకు ప్రత్యక్షం అయినప్పుడు, అక్కడ శిష్యులు అందరూ భయపడి గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశారండి?
వారి మధ్యలోనికి వచ్చారు. మత్తయి సువార్త 20:19-26 ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. మత్తయి సువార్త 20:19-26 చూసినట్లయితే వాళ్ళందరూ భయపడి ఆ తలుపు వేసుకుని రూములో ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు లేచారండి, లేచారా? మరి గదిలోకి ఎలా వచ్చారు? అక్కడ రాయిబడి ఉంది మొత్తం తలుపులన్నీ కూడా ముయ్యబడే. కానీ యేసు ప్రభు ఎలా వచ్చాడు? మహిమ దేహముతో. హల్లెలూయా, హల్లెలూయా. మరణించిన తరువాత మార్పు ఏది అంటే మనము మహిమ దేహాన్ని ధరించుకుని ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రెండోది ఏంటంటే స్థలము మార్పు చెందుతుంది. హల్లెలూయా. యోహాను సువార్త 14:1-2 మనం చూసినట్లయితే మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను. ఎందుకంటే మీరు హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యొద్ద విశ్వాసం ఉంచుచున్నారు. నా యొద్ద విశ్వాసం ఉంచుని నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదురు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చప్పటి గురుదేవు నామని మహిమపరుచాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ అవనివ్వండి, లేకపోతే మనం పోకడ అవనివ్వండి. మనము మరణించిన తరువాత జరిగేది ఏంటంటే మన అడ్రస్ మారిపోతుంది, మన స్థలము మారిపోతుంది. నువ్వు ఎప్పుడు చెవుడు లంకలో ఉంటున్నావు, కానీ మరణించిన తరువాత మన అడ్రస్ ఏంటండి? పరలోకము. హల్లెలూయా. పరలోకములో మనము నివాసము చేయబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక పట్టణంలోనికి మనము వెళ్తున్నాము. హల్లెలూయా. ఒకరోజు ఒక కుమార్తె తల్లి దగ్గరకు వచ్చింది, అడిగిందంట, అమ్మా మరణము అంటే ఏంటి? ఆ చిన్న కుమార్తెకు మరణం అంటే ఏంటో తల్లికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఈమెకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుందంట. ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ కుమార్తెతో అన్నదంట, అమ్మ రాత్రి మనము షాపింగ్ కి వెళ్ళాం కదా, నేను షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేసావు? నిద్రపోయావు. నిద్రపోయిన తర్వాత నేను ఎత్తుకుని వచ్చి నేను ఇంట్లో పడుకుని పెట్టాను, నువ్వు ఉదయ కాలమే లేచావు. అంటే నువ్వు ఎక్కడ నిద్రపోయావు చెప్పాలి. ఎక్కడ నిద్రపోయిందండి? షాప్ లో నిద్రపోయింది. కళ్ళు ఎక్కడ తెరిచింది అందరూ చెప్పాలి. కళ్ళు ఎక్కడ తెరిచింది? ఇంట్లో తెరిచింది. ఎక్కడ నిద్రపోయింది? కళ్ళు ఎక్కడ తెరిచింది? పరలోకం మరణం అంటే అదే అని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిద్రపోతావు మరణించినప్పుడు. మరణము, దేవుని పిల్లలు మరణించారు, చనిపోయారు అని చెప్పరు, నిద్రించారు. హల్లెలూయా. నిద్రపోయిన వారు లేస్తారు. హల్లెలూయా. మా అమ్మగారు ప్రభువునందు నిద్రించారు. ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమెలో చూసింది ఏంటంటే భక్తి. ఏంటండి భక్తి? ఎప్పుడు కూడా చచ్చి మానేది కాదు. ఏదైనా అవసరమైతే చక్కగా మా దగ్గరకు వచ్చేది, ఏదైనా పని చేసి పెట్టమంటే చక్కగా చేసి పెట్టేది, చక్కగా అందరితో కూడా నవ్వుతా మాట్లాడేది. కొంతమంది ముస్లింలు ఎప్పుడు కూడా ముఖాలు ఎలా ఉంటాయంటే మాడిపోయిన ముఖాలు ఊ పెట్టుకుని కూర్చుంటారు. కానీ ఈ ముస్లిం గారు అందరినీ పరిగణించేది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆమె చనిపోయింది, ఇది మరి ప్రభునని నిద్రించింది. ఎక్కడ ఉన్నది? యెషయాతో పాటు ఉంది. ఆమె స్థలము మార్పు చెందింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 11:10 చూసినట్లయితే పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నానని అబ్రహాము చెబుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పట్టణం అండి? పునాదులు గల పట్టణము, పరలోక పట్టణముల గురించి అబ్రహాము చెబుతున్నాడు. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని రాకడ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? మరణము కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎవరు మరణము కొరకు ఎదురు చూస్తారు అనేసి అంటే పరలోక పట్టణముల గురించిన అవగాహన ఉన్నవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికెళ్ళిన తర్వాత చదవండి ప్రకటన గ్రంథము 21:16
21 ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 16 నుంచి 21 వచనం వరకు మనం చూసినట్లయితే పరలోక పట్టణము ఏ విధముగా ఉన్నదో అక్కడ రాయబడినది. హల్లెలూయా. అంటే మనము వెళ్ళే స్థలము ఏ విధముగా ఉన్నదో అక్కడ రాయబడినది. రత్నాలు, వైడూరాలు, మరి అక్కడ బంగారు బంగారు మార్గాలు, అక్కడ ఎక్కడ చూసినప్పటికీ కూడా స్తుతి, ఆరాధన, దేవదూతలు, పరిశుద్ధులతో పరలోకము నింపబడి ఉన్నది. ఈ లోకంలో కళ్ళు తెరిస్తే ఏముంది, ఉదయ కాలమే లేచే లేవగానే చెడ్డ మనుషులు మనము చూస్తున్నాము, చెడు కార్యాలు మనము వింటున్నాము, చెడుని మనము చూస్తా ఉన్నాము. కానీ పరలోక రాజ్యములో ఎప్పుడు చూసినా సంతోషము, ఆనందము, అక్కడ యుగ యుగాలు, తరతరాలు కూడా ఏముంటదంటే దేవుని స్తుతిస్తూ ఆరాధించడమే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు, పట్ట మరి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. లోతు అబ్రహాము కాపర్లకి గొడవ వచ్చినప్పుడు అక్కడ లోతు అబ్రహాముకి బాగా సంపద ఎక్కువైపోయింది. ఆ పని వాళ్ళు, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ పని వాళ్ళు ఏమైపోతున్నారు, కొడేసుకుంటున్నారు. అప్పుడు అన్నారు, నువ్వు నీవు పందులు, ఈ పని వాళ్ళని బట్టి మనము గొడవ పెట్టుకోకూడదు. నీకు ఇష్టం వచ్చిన ప్లేస్ కు నువ్వు వెళ్ళిపో, ఏ స్థలం కావాలో చూసుకో. ఈ దేశం అంతా నేను ఒక తట్టు, నువ్వు ఒక తట్టు అంటే ఈ లోతు గారు ఏం చేశారంటే పచ్చని ప్రదేశము, సమృద్ధి గల ప్రదేశము చూసుకుని లోతు వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము దేవుడు చూపించిన స్థానానికి వెళ్ళాడు. లోతు తన సొంత ఉద్దేశ ప్రకారము ఆస్తి గల మరి పచ్చని ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అది సొదొమ గుమొర నాశనం అయిపోయింది. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. అబ్రహాము ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అంటే అబ్రహాముకి ఈ లోక సంపద మీద తనకి మనసు లేదు, కానీ ఎవరి మీద మనసు ఉందంటే పరలోక పట్టణం మీద మనసు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనకి స్వాస్థ్యము. ఒకటి మరణము ఎందుకు లాభకరం అంటే మనము, మన శరీరము మార్పు చెందుతుంది. రెండోది మరణము ఎందుకు లాభకరం అంటే మనము ఉన్న ఈ కష్టతరమైన, క్లిష్టతరమైన, మరి మోసకరమైన ఈ చెడు, ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళుతున్నామంటే ఎంతో సుఖము, సంతోషము గల ప్రదేశానికి వెళుతున్నాము. కనుక మరణము గురించి మనము భయపడకూడదు. రెండోది మరణించిన వారి గురించి మనం ఏం చేయకూడదంటే చింతించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8 మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, ఈ లోకములో మనం ఏమేమైతే చేస్తామో దానంతటికీ కూడా పరలోకములో ప్రతిఫలం ఉంది. అంటే పరలోకములో దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే ఒక స్వాస్థ్యాన్ని దాచి ఉంచుతున్నాడంట. హల్లెలూయా. టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినట్లయితే ఈ లోకములో మనం దేవుని కొరకు ఏమి చేసామో, ఎంత సమయం దేవుని సన్నిధిలో గడిపామో, దేవునికి మనం ఎంత ఇచ్చామో, అవన్నీ కూడా పరలోకమందు ఒక స్వాస్థ్యముగా ఆయన భద్రపరిచి దానికి ప్రతిఫలముగా పరలోకంలో జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. దానికి ప్రతిఫలముగా పరలోకంలో బహుమానాన్ని ఇస్తున్నాడు. అంటే మూడవది ఏంటంటే పరలోకంలో మన కొరకు స్వాస్థ్యము దాచబడినది. హల్లెలూయా. అది అందరికీ ఇవ్వబడదు. ఈ లోకంలో మనము చేసిన కార్యాలు బట్టి పరలోకములో ప్రతిఫలం ఇస్తుంది. ఈ లోకంలో ధనము కూర్చుకోవద్దు, అది ఏమైపోతుందండి, తుప్పు పట్టేస్తుంది. ధనము ఎక్కువ ఉంటే దొంగలు వస్తే ఏం చేస్తారు, కన్నము వేస్తారు. ధనము ఎక్కువగా ఉన్నవాడికి ఏమి నిద్ర రాదు. హల్లెలూయా. ధనము లేనివాడు హాయిగా బయట ఆరుబయట నిద్రపోతాడు. ధనవంతునికి ఎన్ని కుక్కలు ఇంట్లో పెట్టుకున్నా, ఎంతమంది గార్డులు పెట్టుకున్న వాడికి నిద్ర రాదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ధనాన్ని ఎవరు దొంగిలిస్తారని ఆ ధనవంతునికి నిద్ర రాదు. హల్లెలూయా. హృదయంలో సమాధానం ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ధనము సంపాదించుకోవడం కాదు, పరలోకంలో స్వాస్థ్యము సంపాదించుకోవాలంటే నీ ధనాన్ని దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. అప్పుడు పరలోకంలో దానికి ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. పరలోకమే దేవుడు మన కొరకు మరి దాచించిన గొప్ప స్వాస్థ్యము, ఆస్తి, సంపద. హల్లెలూయా.
హల్లెలూయా కాబట్టి మరణం అంటే ఎవ్వరు భయపడవద్దు నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతానని ఒక ఆశతో ఉండండి భయభక్తి కలిగి ఉండండి నీతి కలిగి జీవించండి ప్రభునందు జీవించండి అప్పుడు మృతులందిన మృతులు ధన్యులు తప్పకుండా మనము మన శరీరము మార్చబడుతుంది స్వాస్థ్యాన్ని పొందుకుంటాము పరలోక స్థానాన్ని మనము స్వతంత్రించుకుంటాము హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేదాక అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మా మంచి యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి ఈ జ్ఞాపకార్త గుడికిలో తండ్రి ప్రభా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు చనిపోతే ఎందుకు లాభము అనేది మీరు మాకు తెలియజేశారు తండ్రి మేము మరణించడం ద్వారా ఈ లోక సంబంధమైన ఈ శరీరాన్ని విడిచి మహిమ దేహాన్ని ధరించుకుంటున్నాం మేము మరణించడం ద్వారా అయ్యా తండ్రి ప్రభా ఈ లోకములో ఈ భూమిని విడిచి పరలోకమనే అయ్యా ఈ రాజ్యంలో మేము చేరుతున్నాం మేము ఎందు మరణించడం ద్వారా ఈ స్వాస్థ్యాన్ని మేము పొందుకోబోతున్నాం ఇంత గొప్ప లక్షణాలని ఇంత గొప్ప ఆశీర్వాదాలని నీ ముందు వృద్ధి పొందినప్పుడు మాకు దాచించా ప్రభా ప్రభునందు మృతుల ధన్యులన్నావు యెహోవా యందు భక్తి కలిగిన ఆ భక్తుల యొక్క మరణము నీ దృష్టికి విలువగలదన్నావు భక్తి కలిగి నీతి కలిగి నీ యందు జీవించి అయా తండ్రి ప్రభా మేము మరణం కొరకైనా సిద్ధపడి అయ్యా మరణం ఎదుర్కోవడానికి సిద్ధపడి ఈ రాజ్యంలో ప్రవేశించడానికి మీరే మీ కృపా సహాయం అనుగ్రహించండి ఎంత మంది అయితే గుడికి వచ్చినారు వీళ్ళందరినీ ఆశీర్వదించండి ముఖ్యంగా ముస్లిం గారు లేని లోపును ఆ కుటుంబానికి తీర్చండి కుటుంబాన్ని మీరే ఆదరించండి ధైర్యపరచండి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.